సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో 3,14,50,000 రూపాయలతో నిర్మించిన 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు కోదాడ ఎమ్మెల్యే బొళ్ళ మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలైన కుటుంబాలకు అందచేయడం చాలా సంతోషంగా ఉందని, నూతనంగా గృహప్రవేశం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగి కానీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా అవినీతి రహితంగా దాదాపుగా ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం 10 లక్షల రూపాయల విలువ చేసే 50 ఇళ్లను ఈరోజు కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ని నా స్వగ్రామం, నేను పుట్టిన మాతృభూమి కరివిరాల గ్రామంలో ఈరోజు పంచుతున్నాను. నిరుపేదల్ని, నిస్సహాయుల్ని, నిర్భాగ్యుల్ని, నిరాశ్రయుల్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే నిరాశ్రయులకు అందరికీ కూడా 7 లక్షల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా, కొడుకు కోడలు, బిడ్డ అల్లుడు అందరూ కూడా సౌలభ్యంగా అన్ని మౌలిక సదుపాయాలతోని పట్టణ వాతావరణంలో ఉండాలనే తలంపుతోని మొదలుపెట్టిన ఆ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకొని